వైవిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఫైకస్ పార్క్ ను రాష్ట్రానికే తలమానికంగా నిర్మాణం చేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. పార్క్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మార్చి 20 నాటికి థీమ్ పార్క్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పార్క్ లో ఫైకస్, మర్రి, రావి, అంజూరం, మేడి, తెల్ల జువ్వి వగేర 150 రకాలు ఉన్నాయన్నారు. 1500 మొక్కలతో ప్రధానంగా పొట్టి మొక్కలు అంటే మరుగుజ్జు మహావృక్షాలు నాటుతున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలకు పైబడిన 2 మర్రి చెట్లను ఈ వేళ్లతో సహా పెకిలించి పార్క్ లో నాటుతున్నామని పేర్కొన్నారు. దీనిలో ఫైకస్ ఎన్టీఆర్ ఫైకస్ గార్డెన్ పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా 3 ఎకరాల స్థలంలో బీఎస్ఆర్ కాలేజీ పక్కన మన వాటర్ వర్క్స్ పక్కన ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశంలో ఒక ఎన్టీఆర్ ఫైకస్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఫైకస్ వెరైటీస్ ఉన్నటువంటి 45-50 స్పెసిస్ ఉన్నాయి. వాటి నుంచి మేజర్గా ఉన్నటువంటి 10 చొప్పున దాదాపు ఒక 400-500 మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు తీసుకురావటము, అంటే ముఖ్యంగా రావి మట్టి లాంటి పెద్ద పెద్ద ఒక్కొక్కటి 30-40 ఇయర్స్ ఉన్నటువంటి చెట్లను కూడా మనం తీసుకొచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రీప్లాంట్ చేసే విధంగా అటువంటి 2-3 మొక్కలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా వీటన్నిటినీ కూడా పైకస్సులో కొత్త రకాలు చాలా ఉన్నాయి. దాదాపు దానికి సంబంధించి 500 నుంచి 1000 మొక్కల వరకు కూడా వీటన్నిటిని వివిధ షేపుల్లో ఉంచి డ్వార్ఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి దాదాపు ఒక 1500 నుంచి 2000 మొక్కలతో అద్భుతంగా ఒక పైకస్ పార్క్ నిర్మాణానికి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 140,000 రూపాయలతో ఆల్రెడీ ఈ యొక్క తెనాలి పురపాలక సంఘం నుంచి కొన్ని మొదలుపెట్టి సివిల్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఒక 30-40 లక్షల రూపాయలతో ఎండిఏపీ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఈ పైకస్ ప్లాంట్స్ అన్ని కూడా ఒక 30 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉండే మొక్కలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా టౌన్లో కూడా మనం 2 చోట్ల నుంచి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 మర్రి చెట్లని అది సైంటిఫిక్గా అక్కడి నుంచి తీసుకొచ్చి తరలించి ఇక్కడ రీప్లాన్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా ఈ 15వ తేదీ మార్చి 15వ తేదీ కల్లా ఆ రీప్లాంటేషన్ పూర్తి చేస్తాము. డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విత్తనాలు పెట్టడానికి మంచి అత్యద్భుతమైనటువంటి మంచి పార్క్ ఉంటుంది. దీనికి సంబంధించి గజీబులు కానివ్వండి ఇతర అన్నీ కూడా చాలా మోడర్న్గా చేస్తున్నాం. బోబైటి పెట్టారు అన్నిటిని కూడా అత్యద్భుతంగా చాలా తొందరగా ఇవన్నీ కూడా మార్చి 20వ తేదీ కల్లా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా ఇది ఒక థీమ్ పార్క్ లాగా అంటే ఎక్కడ లేని విధంగా ఒక థీమ్ మీద బేస్ అయ్యి థీమ్ పార్క్ పెడుతున్నాం. తప్పనిసరిగా దీనికి సంబంధించి ఇండియా సెక్షన్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ కాపరేషన్తో అంతర్ సమితి ఆధ్వర్యంలో చాలా ఫాస్ట్గా చేసి ప్యాకెట్ చేస్తాం.